ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కేవలం తెలంగాణకు నేనే మంత్రి, నా ఇలాకనే నడవాలి, నేను చేసేది నిజమనే ఉంటేది పోగలే పోతుంది సీఎం కేసీఆర్. ఇది కరైన పద్ధతి కాదు. నువ్వేమనుకుంటున్నావో నీకు అర్థమవ్వట్లేదు. నువ్వు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఈ రోజు నీ మొండి వైఖరి మార్చుకోవాలి, లేకపోతే నీకు బాగా ఉండదు పరిస్థితి. ఇప్పటికే ఇబ్బంది కలిగింది. నువ్వు ఇవాళ నీ ఆధీనంలో ఉన్నటువంటి పోలీస్ బలగాలను పెట్టి ఇవాళ ఆర్టీసీ సోదరుల మీద కానివ్వండి, వాళ్ళకి మద్దతు పలికినటువంటి నాయకుల మీద కూడా నువ్వు లాఠీ చార్జీ చేపిస్తూ ఇవాళ నీ గుండాయుధం చూస్తే అది కరెక్ట్ కాదు. మాకు పోలీస్ సోదరులు కూడా ఎటువంటి వ్యతిరేకం లేదు, కానీ నీ ఆధిపత్యం చెలాయిస్తుందని ఇవాళ పోలీస్ సోదరులు పెట్టి మమ్మల్ని భయపెట్టిస్తే అది కరెక్ట్ అయిన సరే కాదు. ఇవాళ ఆర్టీసీ సోదరులు వాళ్ళు ఏం అడిగిరు, వాళ్ళు అడిగిన పరిమితులు లేక ఈ రోజు పదుల సంఖ్యలో ఆర్టీసీ సోదరులు చనిపోవడం జరిగింది. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో సీఎం కేసీఆర్, నీకు ఒకటే చెప్తున్నాం, నిన్ను జీవ సమాధి చేయడానికి కూడా మేము వెనకాడము. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ అనుకుంటారు. నువ్వేమనుకుంటున్నావంటే ఇవాళ నేను ముఖ్యమంత్రి ఉన్నా నా ఇలాగా నడుస్తుంది, నేను చేసిందే వేదమనుకుంటున్నావు, సరిపోదు. ఇవాళ ఇట్లా నీ క్యాబినెట్ లో మాకు సరైన న్యాయం మా కార్యంగా జరగకపోతే రేపొద్దు వాళ్ళ డీపో ఉండదు. డీపో వల్ల పనిచేస్తే తాత్కాలిక ఉద్యోగం కూడా ఎవరు కూడా లోన్ని తిరగకుండా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఫుల్ సపోర్ట్ గా ఉందని చెప్తా ఉన్నా. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ముమ్మరమైన సందర్భంగా ఈరోజు సిక్కు తప్పిన ఏమాత్రము సిక్కు శరము లెచ్చాలేని కేసీఆర్ ప్రభుత్వం ఇంకా కూడాను ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు తీర్చకుండా పుణ్యపోతులాగా పామవుతుల పండుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారం కేసీఆర్కు ఒక క్షణం కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నా. అయ్యా, కేసీఆర్ మొదటి నుండి కూడా ఆ రోజు మనందరినీ ఉద్యమంలో మోసం చేసినాడు. ఈయన అబద్ధాలకు అంతు ఎంతున్నదంటే ఈరోజు హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ లో కూడా హైకోర్టుకు మోసం చేయాలని చూసినాడు. అయ్యా, వీడు పుట్టుకనే మోసం, వీడు మోసంలోనే పుట్టిండు, ప్రజలందరికీ మోసమే చేస్తాడు. అందుకోసమే నీకు ఆర్టీసీని ప్రభుత్వంలో కలప చేతగాకపోతే నీ ప్రభుత్వాన్ని ఆర్టీసీలో కలిపి నీ ప్రభుత్వాన్ని కూడా అనుమతి. 29 రోజులు అవుతుంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండి, 29 రోజులు అవుతుంది. ఇంతమంది గుండెపోటుతో చనిపోతున్నారు, వాళ్ళకి ఆ కేసీఆర్ కోసమే చనిపోతున్నారు. ఆయన చేసిన మాటలకు, ఆయన చేసిన ఈ కోట్ల కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు, కోట్లను కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు, అన్ని తప్పులు లెక్క చూపిస్తున్నాడు. ఆయన ఇంతమంది చనిపోతున్నా కానీ ఆయన బాధ అనిపిస్తలేదు. అదే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జరిగితే ఆయన ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతలేదు కాబట్టి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు మంచిగా ఉంటున్నారు. మా ఆర్టీసీ కార్మికులేమో ఇట్లా ఆయన మాట్లాడడానికి ఇట్లా టీవీ చూసుకుంటే ఆయన మాటలు వినకుండా గుండెపోటుతోని ఊరేసుకొని కాళ్ళ పెట్టుకొని ఇంతమంది చనిపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి నేనే అనుకుంటున్నాడు ఆయన, కానీ ఆయన లాక ముఖ్యమంత్రి ఎవరు చేయలేరు. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఆయన లేక మాటలు మాట్లాడలేరు. ఆయన లేక ఈ పాలన నా పాలన, ఇక నా దేశము, నేను చెప్పినట్టే వినాలి అని అనుకుంటున్నాయి. ఆయన తీరుతూనే ఉంటారు, ఎంతమంది అరెస్ట్ చేస్తారో, ఎంతమంది పోలీసు
పోలీస్ వాళ్ళని పంపిస్తారు. ఈ రోజు మేము లేడీస్ కండక్టర్ డిపో లోపల పోతామంటే లేడీస్ పోలీస్ వాళ్ళు మాకు లోపల పోనిస్తలేరు. ఎందుకు? ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళ డ్యూటీలు? ఎన్ని రోజులు వాళ్ళే మా అన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకు మేము ఆర్టీసీలో ఉన్న వాళ్ళం కామా బయట పంపిస్తున్నారు? వాళ్ళ పోలీస్ వాళ్ళని కూడా బయట పంపించాలని నేను మనవి చేస్తున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.